బట్టల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు శ్రీకాంత్ అన్నకి డిప్యూటీ చైర్మన్ అయిన ఎమ్మెల్సీ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఏమీ అపశృతి జరగకుండా అందరూ మంచి హృదయంతో తీసుకెళ్లారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్లకు గౌరవనీయ బషీర్ ఖాన్ గారు, వారి కుమారుడు మహమ్మద్ గారు పేదవారికి బట్టలు ఇస్తూ ఉంటారు కొన్ని వేల మందికి. ఈరోజు కూడా దాదాపుగా 3000 మంది మహిళలకు చీరలు అయితేనేమి, చాలామంది పేదవారికి పంచలు ప్యాంటు షర్టుతో సహా. నేను ఇంతవరకు ఎన్నోసార్లు ఇలా చీరలు పంచే కార్యక్రమంలో పాల్గొన్నాను, కానీ ఒక చీర ఇంత క్వాలిటీతో చాలా బాగా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి చీర చూసినప్పుడు తీసుకున్న మహిళలు కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా సంతోషదాయకం. ఆ అల్లా ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పెద్ద ఆయన బషీర్ ఖాన్ గారికి ఉండాలని. ఆయన సేవా గుణాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి పట్టణంలో. ఈరోజు ఈ షాదీఖానా నిర్మాణానికి ఆయన యొక్క పట్టుదలే కారణం. ఈదిగా పూర్తిగా అది ఒక స్టేజ్కి రావడానికి ఆ పెద్ద ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. అలాగే మసీదు నిర్మాణాలు కానీ నిజకొరకు వ్యాప్తంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలలో కూడా కంటిన్యూస్గా పాల్గొంటుంటారు. ఎవరు ఏది అడిగినా కూడా కాదనకుండా సహాయం అందించేటువంటి ఆ పెద్ద ఆయనకు ఆ అల్లా దీవెనలు ఎప్పుడు ఉండాలని, అదే రకమైన కుమారుడైనటువంటి మహమ్మద్ ఖాన్ గారికి కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తూ, సేవాగుణం చేసిన వాళ్ళని ఒక్కరు కూడా అంత చిన్న మనసుగా, చాలా పెద్ద మనసు ఉంటే చేయగలుగుతారు. ఆ పెద్ద మనసు ఇచ్చినందుకు మరొకసారి అల్లా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి అన్ని రకాల అల్లా సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. రంజాన్ శుభ సమయంలో, రంజాన్ మాసంలో సేవ చేయాలన్న ఒక మంచి దుఃఖంతో బషీర్ ఖాన్ అన్న గారు ముందుటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మాకు రిలేటివ్ కూడా దగ్గర బంధువు కూడా అవుతారు బషీర్ ఖాన్ అన్న గారు. ముందుటి నుంచి కూడా సేవ చేసే ఒక మంచి మనసు, అలాగే కుటుంబంలో కూడా ఎవరి ఇబ్బంది పడినా కూడా అందరికీ ఆదుకునే మనసు కూడా, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీలో బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో బషీర్ ఖాన్ అన్న గారు ముందుటి నుంచి కూడా ఎవరికి ఏ విధంగా కావాలంటే కూడా అన్ని విధాలుగా సహకారం చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా కరోనా టైంలో కూడా చాలా వరకు పేదలకు అన్ని విధాలుగా కూడా ఒక చేతు అందించారు. అలాగే వాళ్ళ కుమారుడు మహమ్మద్ ఖాన్ గారు కూడా అదే ఒక మనసుతో ప్రతి ఒక్కటి కూడా పేదలకు ఎవరికి ఏం అవసరమైనా కూడా వాళ్ళు ముందు ఉంటారు. అదేవిధంగా బషీర్ ఖాన్ గారు ముందుటి నుంచి రంజాన్లోనే కాదు ఎవరి పేదల పెళ్లిళ్ళు ఏవైనా కూడా వాళ్లకు ముందుగా ఉండి వాళ్ళకు ఏమి ఇచ్చినా కూడా పక్క చేయి కూడా తెలియకుండా వాళ్ళ ఆయన చేయుత అందించే ఒక హెల్ప్ చేసే నేచర్ బషీర్ ఖాన్ అది. అందుకోసం అన్న దేవుడు వాళ్లకు అలా ఎప్పుడు కూడా వాళ్లకు వాళ్ళ ఆరోగ్యానికి మంచి చేయాలని కోరుకుంటూ, ఇంకోసారి మహమ్మద్ ఖాన్ గారు ఒక మంచి పేదలకు ఈ బట్టలు పంపే విషయంలో ముందు ఉండి ఒక మంచి మనసుతో ముందుకు వచ్చినందుకు, రంజాన్లో పేదలందరూ తీసుకున్నందుకు వాళ్ళు సందరూ చెందారు కాబట్టి అందరూ ఇంకా మెరుగైన సమాజం కోసం కూడా మహమ్మద్ ఖాన్ గారు పనిచేస్తారు, అన్నింటిలో ముందు ఉంటారని కోరుకుంటూ ముందుగా అడ్వాన్స్డ్గా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను.